రైట్ మరి కాసేపట్లో హైదరాబాద్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు తెలంగాణ క్యాబినెట్ వర్గం. అసెంబ్లీ సమావేశాల తేదీలు కూడాను ఖరారు చేయనుంది క్యాబినెట్. అలాగే రైతు బంధుకు సంబంధించి, అలాగే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కేంద్ర ఆంక్షలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక తెలంగాణ క్యాబినెట్కి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు సూర్యప్రకాష్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి క్యాబినెట్ సమావేశం జరిగినటువంటి సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, సిఎస్ అదేవిధంగా వివిధ శాఖల సంబంధించిన ఉన్నత అధికారులు కూడా ఈ సమావేశంలో హాజరు కావాలి. మొత్తానికి ఒక 3 నెలల తర్వాత గ్యాప్ తర్వాత క్యాబినెట్ సమావేశం జరుగుతా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా రానున్నటువంటి యాసంగి కోసం అని చెప్పేసి రైతు బంధు నిధులు పంపిణీ చేయడం కోసం అని చెప్పేసి దానికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపేటటువంటి అంశం మీద చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. అయితే యాసంగి కోసం అని చెప్పేసి రైతు బంధు నిధులు కాదు మరి కొద్ది రోజుల్లోనే విడుదల చేస్తామని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఆ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెలాఖరులోగా ఆ రైతు బంధు డబ్బులు కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా చర్చించి క్యాబినెట్ ఆమోదం చెప్పేటటువంటి అవకాశం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ దళిత బంధు అమలు చేస్తా ఉన్నారు. దళిత బంధు సంబంధించినటువంటి అంశాలను కూడా ఒకసారి రివ్యూ చేసి దానికి సంబంధించిన ఆ ప్రతి నియోజకవర్గానికి ఎంత మొత్తంలో ఎంత మొత్తం ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏర్పాటు ఆ వీటన్నిటిని కూడా చర్చించబోతున్నట్టుగా చెప్పవచ్చు. అదే ఒకటి 2 రోజుల్లోనే క్యాబినెట్ ఈ శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి 1 వారం రోజుల పాటు ఈ శాసనసభ సమావేశం నిర్వహించి రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయ మార్గాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షలు కావచ్చు, ఆర్థిక ఆంక్షలు కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా చర్చించడం కోసం అని చెప్పేసి శాసనసభ సమావేశాలను కూడా ఉభయ సభలు కూడా 1 వారం రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పేసి గతంలోనే ఆ సీఎంఓ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ శాసనసభ సమావేశాల తేదీలను కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక స్థితుల మీద ప్రధానంగా చర్చించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వచ్చినటువంటి ఆదాయ మార్గాలు ఏంటి, ఉన్నటువంటి వనరులు ఏంటి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ఎలా కుంటుపడుతుంది, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో ఎలాంటి కోత జరుగుతా ఉంది అనే విషయాలను కూడా సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా కోడి భూములకు సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా రాష్ట్రంలో ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ గ్రామ స్థాయిలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కోడి భూములకు సంబంధించినటువంటి అంశం ఉందో అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి సర్వే చేయడం జరిగింది. గ్రామ సభలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోడి భూములకు సంబంధించినటువంటి అంశంలో డిఎంఓ శ్రీనివాసరావు హత్య కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులంతా కూడా తమకు సంబంధించి రక్షణ కావాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి ఉంది. రక్షణ లేకపోతే ఈ రకమైనటువంటి సర్వే చేయడం కావచ్చు, కోడి భూములకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల దగ్గరికి గ్రామంలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అటవీ శాఖ అధికారులంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఫేస్ చేసినటువంటి సమస్యను కూడా ప్రధానంగా క్యాబినెట్ లో చర్చించి వాళ్ళకి రక్షణ కల్పించడం అంశం మీద ప్రధానంగా చర్చించినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కోడి భూముల విషయంలో ఇప్పటికే సర్వే పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఆ గ్రామ స్థాయిలో గ్రామ సభలు కూడా నిర్వహిస్తుంటే వాళ్ళకు సంబంధించినటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి కూడా ఒక కన్క్లూజన్ చేస్తామని చెప్పేసి ఈ రోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించినటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేస్తున్నటువంటి అనేక అంశాలు ఇప్పుడు గవర్నర్ అంశం చూసినట్టయితే గవర్నర్ వద్ద కూడా గత వర్షాకాల సమావేశంలో గత సెప్టెంబర్ లో జరిగినటువంటి శాసనసభ వర్షాకాల సమావేశంలో 8 బిల్లులను ఉభయ సభలు కూడా శాసనసభ శాసన మండలి ఉభయ సభలు కూడా 8 బిల్లులను ఆమోదించడం జరిగింది. ఆ 8 బిల్లుల్లో కేవలం జిఎస్టీ సవరణ బిల్లు మాత్రమే ఇప్పటివరకు గవర్నర్ దగ్గర ఆమోదం పొందినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 7 బిల్లులు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అంశం చూసినట్టయితే యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్లారిటీ కావాలి, క్లారిఫికేషన్ కావాలి. గవర్నర్ విజ్ఞప్తి ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాత విద్యాశాఖ మంత్రి సంతా ఇంద్రారెడ్డి కావచ్చు, విద్యాశాఖ అధికారులు మొత్తం కూడా గవర్నర్ రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ తో సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ విశ్వవిద్యాలయంతో ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించినటువంటి అంశం మీద చర్చించే క్రమంలో ఇప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి కొత్తగా రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తున్నటువంటి యూనివర్సిటీలను వాటి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కేవలం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ యూనివర్సిటీల మీద కాన్సన్ట్రేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి గవర్నర్ తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద చూసినట్టయితే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి 7 బిల్లులు ఏదైతే ఉన్నాయో ఒక జిఎస్టీ
ప్రస్తావనకు సంబంధించినటువంటి అంశం ఉంటే దాన్ని మాత్రమే ఆమోదం చెప్పడం జరిగింది. మిగిలినటువంటి 7 బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ 7 బిల్లులకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చించి మరి ఆల్టర్నేట్ గా శాసనసభలో ఉభయ సభలో కూడా చర్చించి దాని మీద ఒక తీర్మానం చేయాలని చెప్పి అంశం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఆ గవర్నర్ వ్యవహారం మీద చర్చించి ఈ 7 బిల్లుల అంశం మీద కూడా వీలైనంత త్వరగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గవర్నర్ కూడా ఒక తీర్మానం లేక పంపించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్ గా ఛాన్సలర్ గా ఉన్నటువంటి ఆ గవర్నర్ మార్చాలని చెప్పేసి మరొక ఆ క్యాండిడేట్ మరొక వేరే కొత్త పెట్టాలి. ఈ గవర్నర్ కి అధికారాలు లేకుండా ఆ యూనివర్సిటీల మీద ఆ గవర్నర్ కి అధికారాలు లేకుండా ఉండాలని చెప్పేసి ఆ దాని మీద కూడా ఒక చర్చ జరిగి చర్చించి దాని మీద చర్చించి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటు గవర్నర్ అంశంతో పాటు మిగిలినటువంటి అంశాలన్నీ కూడా చర్చించినటువంటి అవకాశం ఉంది. అయితే సుదీర్ఘంగా 3 నెలల తర్వాత జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో పాలనాపరమైనటువంటి అంశాలతో పాటు రాజకీయపరమైనటువంటి అనేక అంశాలు కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో ఎజెండాలో రూపొందించడం తెలుస్తా ఉంది. సుదీర్ఘంగా ఈ రోజు అనేక అంశాల మీద క్యాబినెట్ లో చర్చించినటువంటి అవకాశం ఉంది. ఇక మీద రాజకీయ అంశాలు చూసినట్టయితే నిన్ననే టీఆర్ఎస్ గా మాట్లాడిన క్రమంలో కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, జాతీయ రాజకీయాల్లో ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అన్న దాని మీద కూడా ప్రధానంగా రాజకీయ అంశానికి సంబంధించినటువంటి ఎజెండా అంశంగా క్యాబినెట్ లో చర్చించినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 14వ తేదీన సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మనం 13వ తారీఖే వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కాబట్టి 14వ తారీఖు జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీఆర్ఎస్ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ కార్యక్రమానికి తరలి వెళ్ళాలి. 13వ తారీఖే ఢిల్లీ చేరుకుని ఇప్పటికే పార్టీ అధిష్టానం వాళ్ళకి పార్టీ శ్రేణులందరూ కూడా సూచించినటువంటి సంస్థ ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగినటువంటి ఈ జాతీయ టీఆర్ఎస్ జాతీయ కార్యాలయం సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం గతేతన నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా వివిధ పార్టీల నేతలతో, రైతు సంఘాల నేతలతో కూడా సీఎం కేఎల్ మీద భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ శాసనసభ సమావేశాలు నిర్వహిస్తారా, లేకపోతే 12, 13 తేదీనే ఆ ఢిల్లీ బయలుదేరి వెళ్ళాలి, 13 తారీఖున ఢిల్లీ చేరుకోవాలని చెప్పి సూచించినటువంటి నేపథ్యంలో 14 తర్వాతనే ఈ క్యాబినెట్ ఈ శాసనసభ సమావేశాలు నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఢిల్లీ కార్యక్రమం ఏదైతే టీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఢిల్లీలో ఉందో ఆ 14వ తారీఖు పూర్తయిన తర్వాత 17 నుంచి కావచ్చు, అదేవిధంగా 17 నుంచి ఈ శాసనసభ సమావేశంలో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఒక వారం రోజుల పాటు ఈ శాసనసభ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తీరు కేంద్రాల మీద కూడా ప్రధానంగా చర్చించినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కొంత సంక్షేమంలో పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోకాలడుతున్న నేపథ్యంలో ఇతర ఆదాయ వనరులను పెంచుకునేటటువంటి అంశాల మీద కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి అవకాశం ఉంది. ఈ అంశం కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉచితంగా చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాల నియామకాలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించినటువంటి అవకాశం ఉంది. ఈ 2 రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి వివాదాలు, కాలుష్యం సాధించినటువంటి అంశం కావచ్చు, ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిఏ 3 నెలలు పెండింగ్ లో ఉంది, 3 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 3 డిఏలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర అంశాలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇతర రాజకీయ అంశాలు కూడా ప్రధానంగా చర్చించినటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు చర్చించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు